ఓం నమ శివాయ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో శ్రీ శివదేవుని కథ కనుక విన్నటువంటి వారికి చదివినటువంటి వారికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది ఆ కథని మనము ఈ అధ్యాయంలో నేర్చుకుందాం ఈ వీడియోలో ఓ భక్తులారా తెలుగుదేశమున ఒకనొక గ్రామంలో బీదవాడుగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను రాజేశ్వరి అన్నడు వధువు పెండ్లాడి కాపురము చేయుచుండెను కొంతకాలమునుక దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తెయు కలిగిరి పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయణి బీదవాడవుడి చేత శివయ్య భిక్షాటనము చేసుకునిచూ భార్యాపుత్రులను పోషించుకొనిచుండెను ఈలాగున కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పాను మనము ఈ దరిద్రావస్థ భరించలేకపోచున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ శ్రమపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను నీవు పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రయాణమై వెళ్ళిచుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై ఎవరునైనా నీవు ఒంటరిగా ఎక్కడికు ప్రయాణమై వెళ్ళుచున్నావు అని అడుగుగా శివయ్య ఈ విధంగా చెప్పదొడంగిను మహానుభావా ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము చాలా బీద కుటుంబీకుడను ఇద్దరు పిల్లలు భార్యా కలరు సంపాదించింది చాలక దరిద్రబాధ వరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలన తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లెను ఓయ్యి వెరినాయన తిరుపతి వెళ్ళినంత మాత్రమున ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా నీకు సకల వ్రత కథని ఒకటి చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష అది ఏ దేవుని కథయో ఈ చెట్టు నీడను కూర్చొని వివరింపుడు స్వామి అని వేడుకొను అంత ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించను వంగదేశమును పరిపాలించుచున్న సూరసేన మహారాజునుకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలామణి పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవునియందు అపారమైన భక్తి కలిగి పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క్య మహాముని భార్యకు మైత్రేయి తెలుసుకుని తానే స్వయముగా సీమంతినికి వ్రత వ్రతమహాత్యమమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వ్రత విధానమును శ్రీమంతునికి తెలియచేసి వెడలిపోయాను ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదా ఆ శివుని పూజించుచు సదా చదువుచు దినదిన ప్రవర్ధమానమొగుచుండెను అట్లుండగా అంగదేశము ఇంద్రసేనుడను మహారాజు రాజ్యపాలన చేయుచుండెను ఆ రాజునుకు చంద్రాంగదుడను ఒక కుమారుడు కలుడు ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని ఈడుకు వచ్చెను చంద్రాంగ వివాహం చేయవలనను తలంపుతూ రాజు మహారాజు గారికి రాజేంద్ర కుమారుడు కలడు అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నము సీమంతిని దేవి గుణగణములో తెలుసుకుని ఇచ్చటకు వచ్చి తిమి ఇదిగో మా యువరాజు చిత్రపటమును చూపించిరి రాజు చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి వివాహ ముహూర్తం నిశ్చయించి మహావైభవముగా వివాహము చేశాను వివాహమైన కొంతకాలమునకు ఒకరోజున చంద్రాంగదుడు తన వినోద చలికాండ్రతో యమునా నది తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున నావ నీళ్లలో మునిగినది చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకుని పోయిరి తక్షకుడు చంద్రాంగదుని చూచి ఎవడు నీవు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చిరి అని అడుగగా మాకు తెలియదు నీటి ప్రవాహములో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ యొద్దకు తీసుకుని వచ్చి అని నాగకన్యలు పలికిరి అంత నా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని ఇతడు సామాన్యుడి కాడు ఇతని ధర్మపత్రిని శ్రీమంతిని దేవి ఆమె శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత అందువలననే ఇతడు నీళ్లల్లో పడిపోయినను ప్రాణములు విడివక మీకు చిక్కుట వలన అతనికే విధమైన ప్రాణాపాయములు కలగలేదు అని నాగకన్యలకు చెప్పాను ఈ సంభాషణ అంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూస్తున్నాడు అంత తక్షకుడు చంద్రాంగదిని వీపు తట్టి ధైర్యము చేసి తన వద్ద విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావమును కూడా తెలియచేసి భూలోకమునకు సాగనంపినాడు అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉండనని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ ఓ శివదేవా తల్లి పార్వతి నేను విలువకు ఆచరిస్తున్న సోమవార వ్రతము యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా జగజ్జనని లోకమాత అయిన పార్వతీదేవి స్వప్నములో కనిపించి అమ్మా నీ భర్తకు ఏమీయూ లేదు విచారింపకుము సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానం అంతలో ఆమె మేల్కాంచి స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సును ధైర్యము చేసుకుని యథాప్రకారముగా సోమవార వ్రతము చేయిస్తూ ఉండగా దివ్య ప్రభావము గలమ మణులతో చిత్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చను ఇంద్రసేన మహారాజు కుమారుని రాకకు సంతోషించి జరిగినదంతయో తెలుసుకుని ఈ శుభవార్త సూరసేన మహారాజునకు తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడు మహిమగల మణులతో తిరిగి వచ్చరని కబురింపి శుభముహూర్తమున దేవికి చంద్రాంగదునకు వైభవోపేతముగా పట్టాభిషేకము చేశాను సీమంతినీదేవి చంద్రాంగదుడు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావమును గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చేయుచ్చుండేది శ్రీమంతిని దేవి తమ సోమవార వ్రత మహిమ వలననే తనుము కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముస్లిం బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా సోమవార వ్రతము చేసిన ఎడల నీకు సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందముంది మహాపురుష ఆ వ్రతం ఎట్లు చేయలేనో చెప్పవలసిందిగా కోరాను అందులో ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగాను సోమవారం రోజున ఉదయమును లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి సన్యాభాగమున పీట మీద శివుని శివదేవుని ప్రతిమను ఉంచి ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపము వెలిగించి శివదేవునికి కొబ్బరికాయ కొట్టి ధూపము వేసి మా రెడు దళములతో అభిషేకము చేసి మూడు రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గానీ లేక బెల్లము కానీ కలిపి నైవేద్యము పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకొని సేవించాలి ఇలాగున మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనస్సులోని కోరికలు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడయ్యను నిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని కానక ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థను చూచి నాకు ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియపరిచి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలు శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి కొన్నాళ్ళకు ధనమదంతో వ్రతము చేయడం మానివేసినారు శివదేవునికి కోపం వచ్చి వీరి మదము అణంచవలెనని మళ్లీ దరిద్రులుగా చేశాను దరిద్ర దశలో నున్న శివయ్య మరల యథాప్రకారముగా భిక్షాటన్కు ఒక గ్రామమునకు వెళ్ళి యాచించగా ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము వీళ్ళు లేదని అన్నాడు అయ్యో సోమవార వ్రతం మరచిపోయినందున మాకీ గతి పట్టినది చాలా అపచారం చేసినాము అని చూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు కూడా జ్ఞాపకం చేసినాడు భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది ఇక గత్యంత్రము లేక శివయ్య పిల్లలతో సహా నదిలో స్నానము చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను కూడా కథ వేనుటకు రమ్మని పిలిచెను నేను కథ కూడా వినను అని చెప్పగా మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి భర్త ఎగు శివయ్య ఓసి పిచ్చిదాన శివదేవుని పూజ మరచినావు కథ కూడా వినను అన్నావు నేను బీదవాడనైతిని నీవు అంధురాల వైతివి కనుక తప్పులు క్షమించామని లెంపలు వేసుకొని గట్టిగా మందలించినాడు భార్య అలాగుని చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించను వెంటనే నేత్రములు కనిపించినవి పోయిన ఐశ్వర్యము కూడా కలిగినది ఆనాటి నుండి ప్రతి సోమవారం నాడ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలతూగుచున్నారు కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారికి హమందు సర్వసుఖములు పరమందు మోక్షమును పొందగలరు ఈ కథ చదివిన వారికి కూడా సదాశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మహామునులకు బోధించను శివదేవుని కథ సమాప్తము